కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. మూడున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పట్టభద్రులు దగాకి గురయ్యారని కొండాపురం మండల టీడీపీ అధ్యక్షులు మావిల్లపల్లి ఓంకార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపురంలో ఎంత్రీ న్యూస్ తో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీకి కంచెల శ్రీకాంత్ 100% అర్హుడన్నారు. పెద్దల సభలో పట్టభద్రుల హక్కులు, వారికి అందాల్సిన ఉద్యోగాల కోసం పోరాడుతారని తెలిపారు. అనంతరం తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి ఏడాది జనవరి 1కి జాబు కార్డు ప్రకటిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారన్నారు. పట్టభద్రుల కోసం పోరాటం చేసే శ్రీకాంత్ కి మద్దతు పలకాలని కోరారు. మేమందరం కూడా ప్రచారం ఈరోజు తోటి అన్ని పంచాయతీలు కవర్ చేసుకుని అన్ని పంచాయతీలు కూడా తిరిగి ప్రతి ఓటర్ను డోర్ టు డోర్ అభ్యర్థించి ఈరోజు ప్రచార కార్యక్రమం ముగించుకుని కొండాపురం మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఓటరుకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. శ్రీకాంత్ కంచెర్ల శ్రీకాంత్ గారు చాలా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటూ, అతను చాలా గ్రాడ్యుయేటెడ్గా ఉంటూ ఎమ్మెల్సీ పెద్దల సభకు 100% అతను అభ్యర్థి అర్హుడని కూడా నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే సేమ్ టైము అపోజిషన్ అభ్యర్థి అనేక అక్రమ కేసుల్లో ఉంటూ చాలా చెప్పడానికి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి అభ్యర్థి అతను. సో దయచేసి ప్రతి ఓటరు, ప్రతి టీచర్కు నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచెర్ల శ్రీకాంత్ గారిని ఓటు అందరూ అయ్యా మాకు ప్రతి సంవత్సరం జాబ్ కాలం తెస్తాయండు, జాబ్ కాలం ఇవ్వలేదు మాకు, నిరుద్యోగులకి అన్ని విధాల ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసిండు. మీ ఎంత నడుస్తాం, మీ ఎంత ఉంటాం, శ్రీకాంత్ గారికి మొదట ప్రాధాన్యత ఏమిటి చేస్తామని అందరూ చెప్పారు. దయచేసి ప్రతి ఆలోచించి యువత ముఖ్యంగా మీ నిరుద్యోగ సమస్య బావాలంటే కంచెర్ల శ్రీకాంత్ గేస్తే మీ శాసన మండలిలో మీ గలం ఇప్పించి మీకు నిరుద్యోగ సమస్య తీర్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చి ఒకే ఇంట్లో ఇంటర్మీడియట్లకి 12 ఓట్లు 18 ఓట్లు చేర్చి మన మామూలుగా తెలుగుదేశం పార్టీని గెలవనీయకూడని ఉద్దేశంతో దొంగ ఓట్లు చేర్చి దొంగతనంగా చేయాలను. ఈ న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే పోటీ, ఈ పోటీలో న్యాయమే గెలుస్తుంది. దొంగ ఓటు కానీ వేయటానికి ఫోన్ చేయడానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అడ్డుకుంటాం, దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం, మేము ఇబ్బంది చేస్తాం. ఇదే ఒకటే వాళ్ళకి చెప్పేది, ప్రతి ఓటరు నిజమైన ఓటరు వచ్చి ఓటర్ వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.